వస్తాయండి బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్నలెజ్నోవా గారు హైదరాబాద్లోని స్వర్ణపూర్ణి కాలనీలో ఉన్నటువంటి జయోదయ హోమ్ సర్ అండ్ ది చిల్డ్రన్స్ అనేటువంటి అనాథాశ్రమంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అనాథాశ్రమానికి వెళ్ళి అంటే ఏమి ఎప్పుడు కూడా ఆమె బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు, మనం చూడలేదు ఇంతవరకు కూడా. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే ఆయనతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆమె అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కలిసినటువంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అది మినహాయిస్తే సరే వాళ్ళిద్దరి మధ్య చివరికి కలిసి ఉన్నటువంటి భార్యాభర్తల మీద కూడా పరపక్షాలు ఉన్నాయి, వాళ్ళు విడిపోతున్నారనేటువంటి విధంగా నీచంగా రాజకీయాలు చేశారు, నీచంగా మాట్లాడారు, ఓకే. కానీ అన్నలెజ్నోవా గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ ఫోటో బయటికి రావడంతో ఒక లెక్క బయటకు వచ్చింది. ఈ క్రిస్మస్ వేడుకలలో ఆదివారం అంటే రేపు క్రిస్మస్ అనగా ఈరోజు ఆమె అన్నదాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ మొత్తం పంపిణీ చేసి అదేవిధంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు వాళ్ళతోటి కలిసి మాట్లాడటం. ఇప్పుడు అన్నలెజ్నోవా గారు అంటే ఆమె క్రిస్టియన్, ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కాదు ఫారిన్ విధానం మనందరికీ తెలుసు క్రిస్టియన్, కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను నేను అనేటువంటి విధంగా కూడా చెప్పారు. కాబట్టి ఇది బాగా హాట్ టాపిక్ అయ్యిందనంటే చాలా వరకు కూడా దీన్ని పెద్దగా పబ్లిష్ చేసి పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. వాస్తవంగా అయితే మామూలుగా అయితే దీన్ని బాగా వాడుకోవచ్చు, అంటే దీన్ని అటు వాడుకోవడం అంటే దీన్ని బాగా పబ్లిష్ చేయొచ్చు వాస్తవంగా అయితే. కానీ దీన్ని ఎక్కువగా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం కానీ ఇంట్రెస్ట్ కానీ ఎవరు చూపించలేదు. కానీ తన ఫస్ట్ టైం ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం బయటకు వచ్చి అనాథ పిల్లల కోసం కేక్ కట్ చేసి వాళ్ళని పరామర్శించి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలాంటి విద్య వాళ్ళకి అందుతుంది, నిత్యావసర ధరలు పంపిణీ చేసి వాళ్ళతో గడపడం అనేది మాత్రం నిజంగా చాలా గ్రేట్ అనేటువంటి విషయం. ఇది బాగా పబ్లిష్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక నుంచి. మరేమైతే చూడండి.